నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. గత 3 రోజుల క్రితం జరిగినటువంటి కారు ప్రమాదంలో సో అక్కడికక్కడే మృతి చెందినటువంటి కంటోన్మెంట్ కాన్స్టిట్యూన్సీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత నిజంగా దారుణంగా నిజంగా తాను కారు ప్రమాదంలో చనిపోవడం జరిగింది. సో ఈ యొక్క కారు ప్రమాదం మీద ఇప్పుడు చాలా అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. సో ఈ యొక్క కేసుని ప్రముఖ అడ్వకేట్ సుప్రీంకోర్టు అండ్ హైకోర్టు కే రాజేష్ కుమార్ గారు దీన్ని ఈ కేసుని ఆయన పరిశీలిస్తున్నారు. అదేవిధంగా ఆయన కూడా ఈ కేసు వేశాడు. సో మరి దీని మీద ఎటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి, మరి ఈ కేసులో ఎలాంటి విచారణ జరుగుతుంది, సో అసలు ఈ కేసు గురించి కొన్ని తను తెలియని విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. సో గత 3 రోజుల క్రితం జరిగినటువంటి కారు ప్రమాదంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత గారు నిజంగా అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. సో ఈ యొక్క కారు నడిపినటువంటి వ్యక్తి తన పిఏ అయినటువంటి ఆకాష్. సో తాను కూడా అంటే స్పృహలోకి వచ్చినాక కూడా అదేవిధంగా మెజిస్ట్రేట్ ప్రకారంగా ఆయన కూడా మీడియా ముందు కూడా మాట్లాడారు. డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వాళ్ళ పరిశీలన తెలియదు ఏంటంటే కారు 110 అంటే 100 స్పీడ్లో ఉందని చెప్పేసి అన్నారు. అదేవిధంగా ముందు వెళ్తున్నటువంటి ట్రక్ను ఢీకొనడం, దాని తర్వాత ఏం జరిగిందో నాకు తెలియలేదని చెప్పేసి కూడా ఆయన కూడా చెప్పడం జరిగింది. సో ఈ కేసును అంటే మీరు ఎలా చూస్తున్నారు, అంటే ఎంతవరకు దీంట్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి? ఇప్పుడు మీరున్నది కబాడిగూడ, అశోక్ నగరు జస్ట్ మెయిన్ రోడ్ దాటితే అశోక్ నగరు. ఇక్కడ నుంచి లాస్యా వాళ్ళ ఇల్లు, దాదాపు వాళ్ళ నాన్న సాయి నగర్ ఇల్లు ఇంతకుముందు ఎప్పుడైతే ఉన్నారో దాదాపు ఒక 50 మీటర్స్ ఉంటుంది, అంతే, నాట్ మోర్ దెన్ దట్. వాళ్ళ ఇంట్లో పని మనుషులు, మా ఇంట్లో పని మనుషులు ఆల్మోస్ట్ వాళ్ళు ఒకటే దగ్గర పనిచేసి అటు ఇటు షిఫ్ట్ అవుతుంటారు. నేనెందుకు లాస్య విషయం తీసుకున్నానంటే ఇప్పుడు ఆమె బతుకున్నప్పుడు మేము చాలాసార్లు మాట్లాడినాము, కవాటిగూడలో ప్రాబ్లమ్స్, ఇరిగేషన్ ప్రాబ్లమ్స్, డెవలప్మెంట్ ప్రాబ్లమ్స్, డ్రైనేజ్ ప్రాబ్లమ్స్, ఎక్స్పెషల్లీ కవాటిగూడలో చాలా ఉంది. ఎక్స్పెషల్లీ మూసినాల సైడ్ ఉన్న బస్తీల్లో చాలా డ్రైనేజ్ ప్రాబ్లమ్ ఉన్నాయి. వి డిస్కస్డ్ ఇట్ అప్ టు 2016 to 2021. 2021లో ఆమె కంటెస్టెడ్ అయింది, దాని తర్వాత మళ్ళీ వేరే గవర్నమెంట్ వేరే గవర్నమెంట్ చెందిన కార్పొరేటర్ వచ్చారు. సో మేము వాళ్ళతో కూడా సత్సంబంధాలు మెయింటైన్ చేస్తూనే ఉన్నాము. అండ్ షీ వాజ్ కంటెస్టెడ్, మే ఇద్దరం కూడా కంటెస్టెడ్ ఎమ్మెల్యేస్ ఫ్రమ్ హైదరాబాద్. సో బేసిక్గా ఈ విషయంలో ఆమె అన్మ్యారీడ్, సెకండ్ థింగ్ ఈజ్ అది కంటోన్మెంట్ కాన్స్టిట్యూన్సీ అనేది ఒక రిజర్వ్డ్ కాన్స్టిట్యూన్సీ, యంగ్ పొలిటీషియన్ వితౌట్ మ్యారేజ్. ఓకే, మేము కూడా అప్కమింగ్ యంగ్ జనరేషన్, నాకన్నా ఆమె ఒక 4 ఇయర్స్ or 5 ఇయర్స్ పెద్దది. సో వీటన్నింటిని లెక్కలోకి తీసుకుంటే ఆమె ఇంకోటి, ఆమె అంత నెగ్లిజెన్స్ ఉండే వ్యక్తి కూడా కాదు. డెఫినెట్లీ షీ విల్, ఎక్కడికి వెళ్ళినా ఎవరో ఒకరు తోడు అయితే ఉంటారు 100%. చిన్న కవాడిగూడలో ప్రోగ్రామ్ వచ్చిన ఇంతకుముందు యాజ్ ఎ కార్పొరేటర్గా ఎక్కడికి వెళ్ళినా ఒక 10 మంది 5 మంది వాళ్ళ ఇంకా వాళ్ళ సొంత వాళ్ళు ఒక 3 4 4 వచ్చేవాళ్ళు యాక్చువల్గా. ఇప్పుడు నాట్ ఓన్లీ లాస్య నందిత, ఇప్పుడున్న ప్రజెంట్ కార్పొరేటర్ అదేంటిది కానీ, సీతాఫలమణి కార్పొరేటర్ కానీ, ఎవరు వెళ్ళిన వాళ్ళందరికీ కూడా వీళ్ళందరూ లేడీస్ యాక్చువల్. ఈ లేడీస్ మినిమము ఒక 2 3 ఫ్యామిలీ మెంబర్స్ని తోడు పెట్టుకునే వాళ్ళు, అపార్ట్ ఫ్రమ్ ద పిఏ ఆర్ యూనో డ్రైవర్ వాట్ ఎవర్ ఇట్ మే బి. ఇప్పుడు సామాల హేమ ఉంది 100%, వాళ్ళ ఫాదరు, వాళ్ళ అన్నను, ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు యాక్చువల్గా. ప్రజెంట్ అర్చన గారు ఉన్నారు, ఓకే, ఆమె కూడా ఎవరు వాళ్ళ ఫాదర్ని ఎవరినో అని తీసుకొస్తారు ఎక్కడికైనా. సో ఈ విషయంలో సంగారెడ్డికి లైన్గా 3 consecutive యాక్సిడెంట్స్ జనవరి అండ్ ఫిబ్రవరిలో 3 జరిగాయి. అదేంటి, ఇంకోటి ఫస్ట్ వచ్చేసి January 24 లిఫ్ట్ యాక్సిడెంట్ సికింద్రాబాద్ ఆఫ్టర్ కేసీఆర్ సభ, సెకండ్ వన్ హ్యాపెన్ ఇట్ చెల్లపల్లి నల్గొండ 13-2024 అండ్ 23-2024 ఇన్ విచ్ లాస్య నందిత వాస్ డెడ్, ఓకే, ఇన్ ఎట్ షామీర్పేట్, ఓకే, రింగ్ రోడ్ సైడ్ జరిగింది. అండ్ ఇంకొకటి సస్పెక్ట్ చేయాల్సిన అంశాలు ఏంటంటే రింగ్ రోడ్ దగ్గర కెమెరాస్ లేవు. ద సెకండ్ వన్ ఈస్ 100 speed పోతున్న వెహికల్ ఒక డివైడర్కి గుద్దితే ముందు అంటే అంతగానో డ్యామేజ్ అయ్యే సిచ్యువేషన్స్ ఇంతకుముందు ఏమైనా ఫేస్ చేశారంటే చూసారా మన ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్. ద థర్డ్ వన్ వచ్చేసి కంటోన్మెంట్ కాన్స్టిట్యూన్సీలో చాలామంది ఆస్పిరెంట్స్ ఉన్నాయి యాక్చువల్గా, అండ్ ఇట్ ఈస్ ద సెంటర్ ఆఫ్ ద జోన్, అంటే సెంటర్ ఆఫ్ ద హైదరాబాద్ అండ్ సికింద్రాబాద్ ట్విన్ సిటీస్. ల్యాండ్ వాల్యూ చాలా కాస్ట్లీ అక్కడ యాక్చువల్గా, ఎందుకంటే ఒక ఎమ్మెల్యే ఉన్నప్పుడు
మిగతా ల్యాండ్ విషయాల్లో ఇన్వాల్వ్ అయ్యి చాలా సంపాదించుకునే స్కోప్ కూడా ఉంది ఒక ఎమ్మెల్యేకి అక్కడ. నెక్స్ట్ అక్కడ నుంచి ఎమ్మెల్యేకు రిజర్వ్డ్ లిస్టులలో కూడా మంత్రి పదవి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈమెకి ఎట్లాగో ఇవ్వరు, ఒకవేళ ఈవెందో కాంగ్రెస్ జంప్ అయినా సరే ఆమెకు మంత్రి పదవిని వచ్చే అవకాశాలు అయితే ఉండదు, ఎందుకంటే యంగ్ పొలిటీషియన్ కాబట్టి. సో ఇవన్నీ స్కోప్లో ఏదో తెలియని ఇది యాక్సిడెంట్ లైన్గా 3-4 times యాక్సిడెంట్ అవ్వడము, దాంట్లో 3rd time ఈమె ప్రాణాలు కోల్పోవడము, ఇవన్నీ కూడా సస్పెక్ట్ ఉన్నాయి. యాక్చువల్గా వి కాంట్ కేమ్ నో పాయింటింగ్ అవుట్ వన్ సింగిల్ ఇండివిజువల్ పర్సన్ ఆర్ సమ్ పొలిటికల్ పార్టీ ఇన్ దిస్ రిగార్డ్, బట్ మా ఉద్దేశం ఏంటంటే ఒక 3rd party ఏజెన్సీ దగ్గర ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అవుతే యంగ్ పొలిటీషియన్ అయినా మేము ఇప్పుడు ఆమెకైనా ఆమె కొలాబరేట్స్ ఆమె కొలీగ్స్ లాగా మేము యంగ్ పొలిటీషియన్స్లో మేము కొన్ని జాగ్రత్తలు పడే అవకాశం ఉంటుంది. సో వాళ్ళు ఇప్పుడు లాసనంత ఫాదర్ ఎమ్మెల్యే, ఇప్పుడు ఇంకొకటి మొగదిక్కు లేని ఫ్యామిలీ ఆమె, మొగదిక్కు లేదు. ఇప్పుడు వాళ్ళ నాన్న మన సాయన కూడా కొడుకులు లేరు, ఓన్లీ బిడ్డలే. సో ఒక ఆ ఫ్యామిలీని ఇలా అవ్వడానికి కూడా కొన్ని సస్పెక్షన్స్ అనేటివి ఉన్నాయి. ఇంకోటి ఆమె ముందు సీట్లో కూర్చుంటే మీరు అన్నట్టు సీట్ బెల్ట్ పెట్టుకుంటేనే బెలూన్స్ ఓపెన్ అవుతాయి, బట్ సీట్ బెల్ట్ పెట్టుకోలేదని మనకి ప్రైమ్ ఆఫీసులో కొందరు పోలీస్ ఆఫీసర్ చెప్తున్నారు. సీట్ బెల్ట్ పెట్టుకోనప్పుడు మరి బెలూన్స్ ఎలా ఓపెన్ అవుతాయి, ఇది కూడా ఇన్వెస్టిగేషన్ తేలాలి. సో ఇంకోటి వాళ్ళ కాల్ డేటా పిఏకు అసలు ఈమె ముందుకు వెళ్లాల్సిన అంటే ఇద్దరు కలిసి ఎందుకు ప్రయాణం చేసాల్సిన విషయము తెలియాలి. యాక్చువల్గా ఇద్దరు కలిసి ప్రయాణం చేసినప్పుడు వాళ్ళ మొబైల్స్ డేటా పాస్ట్ ఒక 1 month ఆర్ 1 year ఎగ్జామిన్ చేస్తే అసలు కొనాలని బయటపడతాయి. వీటన్నిటికీ మేము ముందుకు వచ్చినామంటే ఆమెకే ఇంత థ్రెట్ ఉందంటే మాలాంటి యంగ్ పొలిటీషియన్స్కి ఇంకెలా థ్రెట్ ఉంటుంది. మనకు చూసినాం పాలకుర్తిలో కూడా యంగ్ పొలిటీషియన్ ఉన్నారు, మెదక్లో కూడా యంగ్ పొలిటీషియన్స్ ఉన్నారు, వీరందరికీ కూడా కొన్ని కొన్ని థ్రెట్స్ అనేవి జరిగినాయి. దో సమ్ ఆఫ్ ద ఇండివిజువల్ ఎమ్మెల్యేస్ కేమ్ ఫ్రమ్ ద పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ అండ్ ఫ్యూ ఆర్ నాట్ ఫ్రమ్ ద పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి లేరు వాళ్ళు యాక్చువల్గా. సో వీళ్ళందరికీ ఎలాంటి థ్రెట్స్ ఉన్నాయి, ఒక చాణక్య నీతి ఉపయోగించి రాజకీయ రంగంలో కుర్చీల ఆట కోసము కుర్చీ యొక్క ప్రేమ కోసము ఏమైనా సామవేద దండోపాధులు ఉపయోగిస్తారు ప్రజెంట్ ఉన్న రాజకీయ నేతలు. సో ఇట్లాంటివి ఇన్వెస్టిగేషన్లో బయటపడాలి అని చూసినాం. ఇంకొకటి వైఎస్ రాజశేఖర రెడ్డి కానీ వైఎస్ వివేకానంద రెడ్డి కానీ సుశాంత్ రాజపూత్ కానీ ఫస్ట్ వీళ్ళందరూ చనిపోయినప్పుడు ఒక యాక్సిడెంట్గానే పరిగణించారు. అందరూ బాత్రూంలోనే పోతారు, అందరూ బాత్రూమ్, ఇంకా వేరే ప్లేస్ ఉండదు, ఓన్లీ ద వాష్రూమ్ ఇస్ ద ప్లేస్. ఓకే, సో దాంతో ఫస్ట్ సెల్ఫ్ సూసైడ్ కానీ యాక్సిడెంట్ కానీ, దాని తర్వాత ఎంటైర్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ లైక్ టాప్ మోస్ట్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ లైక్ సిబిఐ ఈడి ఆర్ యునో నౌ ఆ కేసుని టేకప్ చేస్తున్నారు యాక్చువల్గా. సో ఈ విషయంలో కూడా మన ఒక 3rd party ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అపార్ట్ ఫ్రమ్ అంటే వీఆర్ నాట్ బ్లేమింగ్ దవర్ పోలీస్ అథారిటీస్ కాకుండా 3rd party ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ లైక్ సిఐడి కానీ ఓకే సిబిఐ కానీ ఎస్ఎఫ్ఐఓ కానీ వాట్ ఎవర్ ఇట్ మేబీ ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తే వాళ్ళ యాంగిల్స్లో కూడా 100% ఇది మామూలు యాక్సిడెంట్ కాదని ప్రూవ్ చేయడానికి అవకాశం ఉంటుంది. క్లూ చిన్న క్లూ దొరికింది. ఇంకోటి అంటే ఎవరైతే తన పిఏ అయినటువంటి ఆకాష్, సో తాను స్పృహలోకి వచ్చాక సో ఆయనతో ఏదైతే మాట్లాడారో, సో అంటే అవి చూస్తుంటే ఆయన అంటే నేను 100 speed ఉన్నాను అంటే తర్వాత ట్రక్ ఉన్న ఢీ కొట్టాము, ఢీ కొట్టిన తర్వాత ఏం జరిగిందనేది నాకు తర్వాత అసలు ఏం తెలియదు అని చెప్పేసి అన్నారు. దాన్ని ఎలా చూడుతుంది? సో అంటే అది ఆ కేసు ఎంతవరకు అంటే ఆకాష్కి అంటే ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది, సో ఆయనను కూడా మళ్ళీ దీంట్లోకి అన్న లాగాల్సి వస్తుంది అసలు ఏంటని? 100% అండి, ఆయన మీద ఆల్రెడీ 304 ఐపీసీ ఎఫ్ఐఆర్ నమోదైంది. 304 లీడ్ టు నెగ్లిజెన్స్ ఆఫ్ యూనో ర్యాష్ డ్రైవింగ్, దాని కింద 100% ఆయన అక్యూజ్డ్. ఆయన రేపొద్దున కోర్టు ముందు కూడా సాక్ష్యాలు చెప్పాల్సి ఉంటుంది. ఆయన మాట నాకు తెలియదు అని జడ్జి గారు ముందు చెప్పుకున్నా, దెర్ ఆర్ సమ్ టెక్నిక్స్ టు బ్రింగ్ ద ట్రూత్. మనం ఏమైనా మెమరీని మర్చిపోయినా మెమరీని గుర్తు తెచ్చుకునే టెక్నాలజీ మన దగ్గర ఉంది, పోలీస్ అథారిటీస్ దగ్గర. డెఫినెట్లీ ఇప్పుడు కాకుండా కొన్ని రోజులైనా కానీ నా నిజం బయటకు వస్తుంది. ఓకే, సో అంటే ఈ అంటే యాక్సిడెంట్ విషయంలో ఆయనకు శిక్ష పడే అవకాశం ఏమైనా ఉంటుందా? అంటే డిపెండ్స్, ఇప్పుడు ఇంకా మనకు ఓన్లీ సమాన్ స్టేజ్ ఎంక్వైరీ స్టేజ్లో ఉంది కాబట్టి ఆఫ్టర్ క్రాస్ ఎగ్జామినేషన్ ట్రయల్ ఎవిడెన్స్ ఇవన్నీ ఇంకా ఛార్జ్ షీట్ కూడా కంప్లీట్ కాలేదు. అంటే జనరల్గా అంటే ఇటువంటి విషయంలో అంటే నెగ్లియన్సీ అన్నారు, ఇప్పుడు ర్యాష్ డ్రైవింగ్గా అయ్యి ఉండొచ్చు. సో లేదంటే ఆ ర్యాష్ డ్రైవింగ్లోనే
ఈయన అంటే తెల్లవారుజామున నిద్రపోయి ఆ నెగ్లెంట్స్ వల్ల యాక్సిడెంట్ అయి ఉండొచ్చు. దాన్ని అంటే ఏ సెక్షన్ కింద త్రీ 304 కిందకి వస్తుందండి ఐపీసీ. దీంట్లో 100% ఒక్కో అంటే మనిషి చనిపోయారు కాబట్టి మ్యాక్సిమం జైలు శిక్ష అయితే పడుతుంది. అది ఎన్ని సంవత్సరాలు అనేది ఇట్ విల్ బి డిపెండ్స్ ఆన్ ద డిస్క్రిషన్ పవర్ ఆఫ్ ద కన్సర్న్ జడ్జ్. ఓకే. సో ఇంకోటి ఈ ఇప్పుడు ఈ కేసు అంటే సిబిఐ లేకుంటే సిఐడి పరిశీలిస్తుందా? అసలు ఎప్పుడు దీన్ని విచారిస్తుంది? మామూలుగా అయితే ప్రజెంట్ స్టేట్ పోలీస్ అథారిటీసే ఉన్నారండి. బట్ దీన్ని ఇంకా వేరే ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ పరిశీలిస్తేనే. ఎవరికి సిఐడికి సిబిఐకి? సిఐడికి అయితే స్టేట్ గవర్నమెంట్ డిస్క్రిషన్, సిబిఐ కావాలి అంటే స్టేట్ గవర్నమెంట్ ఇంకొక లెటర్ రాయాల్సి వస్తుంది. ఓకే, ఒక తీర్మానం చేయాల్సి వస్తుంది. ప్లస్ ఒక హైకోర్టు నుంచి డైరెక్షన్ వెళ్తే సిబిఐ వెళ్ళిన వాళ్ళు. ఓకే. సో తను ఎమ్మెల్యే అంటే మొదటిసారి ఎమ్మెల్యేంది, అదే కాన్స్టిట్యూన్సీకి చాలామంది అంటే మిగతా పార్టీల నుంచి కూడా పోటీ చేశారు, వాళ్ళు కూడా గెలవాలని చెప్పేసి వారు కూడా ఎదురు చూశారు. బట్ ఫైనల్గా తను గెలవడము నిజంగా 100 రోజులు కంప్లీట్ అయిపోయిన ఈ నేపథ్యంలోనే ఇలా జరిగిపోవడము, సో నిజంగా దీన్ని రాజకీయ అంటే కోణంలో చూస్తే అంటే ఏం చెప్తారు మీరు? రాజకీయ కోణంలో ఉంటే ఉండొచ్చు అని సస్పెక్ట్స్ ఉండొచ్చు. ఎందుకంటే ఇది లాస్ట్ అంటే పవర్, ఇప్పుడు సపోజ్ ఏపీలో జరిగింది అనుకో ఇదే ఇన్సిడెంట్, ఆల్రెడీ 4.5 ఇయర్స్ అధికారాన్ని అనుభవించారు ఒక వ్యక్తి. ఆ వ్యక్తి ఇంకొక 6 మంత్స్లో ఇంకా 2-3 మంత్స్లో ఎలక్షన్స్ ఉన్నాయి. అప్పుడంటే అప్పుడు జరిగితే అదేంటిది ఏమైనా యాక్సిడెంట్ అనొచ్చు. 3 టైమ్స్ ఫస్ట్ యాక్సిడెంట్ అయితే ఇంతకుముందు నారాయణ సన్ చనిపోయిండు, కోమటిరెడ్డి సన్ చనిపోయిండు, ఇవన్నీ కూడా యాక్సిడెంట్స్ కిందనే చూసిన. బట్ ఇక్కడ ఆల్రెడీ ఓన్లీ 3 మంత్స్ అయ్యింది, ఇంకా నెక్స్ట్ ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇంకో 6 మంత్స్లో వీఆర్ గోయింగ్ టు సీ ఏ న్యూ ఎమ్మెల్యే ఫేస్ ఇన్ కంటోన్మెంట్ ఏరియా ఇన్ తెలంగాణ అసెంబ్లీ. ఇంకో కొత్త ఎమ్మెల్యేని చూస్తున్నాం అపార్ట్ ఫ్రమ్ 118+1. అది ఎవరైనా కానీ ఏ పొలిటికల్ పార్టీ అయినా సరే, కాంగ్రెస్ ఏమంటుంది ఇక్కడ లాస్యానందిత ఫ్యామిలీకి ఇస్తేనే విల్ గో ఫర్ ద యునానిమస్లీ. ఓకే, అదర్వైజ్ ఇఫ్ యూ పుట్ ఎనీ అదర్ ఫిగర్ వి విల్ కంటెస్ట్. అంటే దట్ మీన్స్ ఇక్కడ లాస్య అనేది ద ఫ్యామిలీకి టికెట్ ఇస్తారా ఇవ్వరు అనేది ఒక క్వశ్చన్ మార్క్. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీలో ఒక అప్కమింగ్ జనరేషన్ లీడర్ లేరు. సాయన్న పోయినాక సాయన్న ప్లేస్లో లాస్య ఆల్రెడీ పొలిటికల్ ఎక్స్పీరియన్స్ యాజ్ ఎ కార్పొరేటర్ ఫ్రమ్ కబాడీ కూడా ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి షీ మేనేజ్డ్ ఇట్. బట్ ఇప్పుడు ఒక ఎమ్మెల్యే సీట్ని మేనేజ్ చేయాలంటే పాస్ట్ ఎక్స్పీరియన్స్ లేదు క్యాండిడేట్కి. లాస్య ఫ్యామిలీకి ఇవ్వకుంటే మాత్రము కాంగ్రెస్ దట్ దే విల్ కంటెస్టెడ్ అండ్ జనరలే యూనో మళ్ళా ఎలక్షన్స్ లాగా వచ్చి ఆ ఒక సీట్కి కంటోన్మెంట్ ఏరియాకి మళ్ళీ సపరేట్ ఎలక్షన్ బై ఎలక్షన్ ఉంటుంది. సో ఇక్కడ ఈ ఫ్రీ ఈ యాక్షన్స్ కూడా చూసుకుంటే అంటే ఈ ఈక్వేషన్స్ పొలిటికల్ ఈక్వేషన్స్ ఎప్పుడైతే ఇంకా 4.5 ఇయర్స్ పవర్ ఉందో ద ఆస్పిరెంట్ ఫ్రమ్ డిఫరెంట్ పొలిటికల్ పార్టీస్ ఓకే ఆ రిజర్వ్డ్ కాన్స్టిట్యుయెన్సీ యూనో ఒక ఛాన్స్ అనేది ఉంటుంది, ఒక ఎక్స్పెక్టేషన్ అనేది ఒక క్లూ అనేది ఉంటుంది. ఇంకా రాజకీయ కుట్ర ఏమైనా జరగకుండా అంటే ఇప్పుడు ఆమె ఇప్పుడు ఆమె పోతే ఇప్పుడు ఆమె సింగిల్ మగదికి లేని ఫ్యామిలీ సింగిల్ పర్సన్. ఇప్పుడు సపోజ్ 118 మెంబర్స్లోనే ఏది ఎవరు ప్లాన్ చేసినాడు ఎవడైనా 118 మెంబర్స్లో ఇప్పుడు ఉన్న 118లో ఎవరికి ప్లాన్ చేసినా ఒక పెద్ద ఇష్యూ అవుతుంది. వాళ్ళ పొలిటికల్ వారసులు లీగల్ హెడ్స్ దే విల్ ఆక్యుపై ద సీట్. బట్ ఇక్కడ లాస్యాకు మగదికు లేదు, పాస్ట్ నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ పొలిటికల్ పర్సన్ లేదు. అదే ఇప్పుడు 50 ఇయర్స్ 60 ఇయర్స్ ఉన్న వ్యక్తికి జరిగితే వాళ్ళ కొడుకు 25-30 ఉంటాడు, దే విల్ టేక్. ఓకే, సపోజ్ ఇది యాక్సిడెంట్ కాదు. ఐ టెల్ అన్ ఎగ్జాంపుల్. ఇప్పుడు మన నాగార్జున సాగర్ ఎమ్మెల్యే ఉన్నారు ఇంతకుముందు సమ్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే, ఆయన సమ్ అన్ఫార్చునేట్లీ చనిపోతే వాళ్ళ కొడుకు టేకప్ చేసింది, భగత్ భరత్ ఉన్నాడు. ఓకే, సో ఇప్పుడు అట్లాంటి సిచ్యువేషన్ లేదు ఇక్కడ. So it has to be go for the other family maximum. Okay, if BRS decides last in the family lo thalli sister migulunnaru inkevaru leru. So ippudu ikkada chusukovali next ante ikkada meere aalochinchukovali vere political parties gaani independent parties gaani involve avutunnaya ledha ani ikkada manaku complete investigation chesthe bayataku vastundi. Okay, so intakundu manam gathamlo kuda chusukunte ikkada tanu 2 సార్లు kuda accident ki gurainatattu telustundi. So meer annattu January 2024 లిఫ్ట్ యాక్సిడెంట్ కానివ్వండి సికింద్రాబాద్లో, అదేవిధంగా 2024 మళ్ళీ February 13th. సో ఇది జరిగిన 10 రోజులు గ్యాప్లోనే మళ్ళీ ఇప్పుడు కార్ యాక్సిడెంట్లో ఆమె చనిపోయింది. అంటే ఇక్కడ చూస్తే తన మృత్యువుని వెంటాడినట్టుగా అనిపిస్తుంది. అంటే గతంలో కూడా అంటే లిఫ్ట్ యాక్సిడెంట్ కానివ్వండి చూసుకుంటే నెక్స్ట్ మళ్ళీ సేమ్ కార్ యాక్సిడెంట్ అక్కడ హోమ్ గార్డ్ కూడా చనిపోయింది ఆన్ ది స్పాట్. సో అక్కడ దాని తర్వాత కూడా డ్రైవర్ని చేంజ్ చేసుకున్నారు, అంటే డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల హోమ్ గార్డ్ చనిపోయాడు. అందుకే ఎవరైతే పిఏ ఉన్నారో ఆకాష్ను ఆయనే డ్రైవింగ్ రెగ్యులర్గా చేయడం జరుగుతుందని చెప్పేసి కూడా అంటున్నారు. సో అంటే 2 సార్లు ఇట్లా అంటే తను
అంటే 10 రోజులు, అంటే లాస్ట్ మీరు అన్నట్టుగా 10 రోజుల క్రిందంటే నల్గొండలో ఈ కార్ యాక్సిడెంట్ జరిగి హోంగార్డ్ చనిపోయాడు. అంటే తాను కూడా ఎలాంటి మళ్ళీ అంటే ఇలాంటి జరగకుండా ఉండాలని చెప్పేసి తాను ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడానికి, ఇది కూడా ఒక నిర్లక్ష్యమే కూడా ఉంది. 100% ఇప్పుడు దేర్ ఆర్ సమ్, ఒక పొలిటికల్ అన్నాక చాలా సమస్యలు ఉంటాయి, అవన్నీ చేసి చేసుకోవాలి. బట్ ఇక్కడ సమ్ ఇంటర్నల్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. వాళ్ళు మళ్ళీ ఏముందో కంప్లీట్గా ఇన్వెస్టిగేషన్ అనేది 360 డిగ్రీస్ యాంగిల్లో జరగాలి. ఫ్యామిలీ సైడ్ ఎవరైనా రైవల్స్ ఉన్నారా, ఓకే, విత్ ఇన్ ఫ్యామిలీ ఇంటి దొంగని ఈశ్వర్ అనేది పట్టుకోలేడు అంట, ఓకే, ఆఫ్టర్ ఫ్యామిలీ కిత్తన్ కిన్ చుట్టుపక్కల ఎవరైనా ఉన్నారా, అదర్ దెన్ సెకండ్ ఫస్ట్ అండ్ సెకండ్ పార్టీ. ఎందుకంటే ఏంటంటే ఇది జరిగిన 10 రోజులకి మళ్ళీ వెంటనే యాక్సిడెంట్ జరగడం, ఇది అంటే రాజకీయ కుట్ర అవ్వచ్చు కదా అని. అదే నేను మా క్వశ్చన్ అది కాబట్టి మేము సిబిఐ కానీ డీజీపీ కానీ లేఖ రాసిన. సో ఫైనల్గా ఏంటి, ఎలా చూస్తారు ఇప్పుడు ఇది? 100% ఇది ఒకవేళ యాక్సిడెంట్ కాకపోతే మాత్రం 100% ఇది పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్, రాజకీయ కుట్రనే భావించవచ్చు. ఇఫ్ నాట్ యాక్సిడెంట్, మీరు అన్నట్టు ఒకవేళ రాజకీయ కుట్ర ఉండొచ్చు. మీరు అన్నట్టు గత ఒక 2-3 నెలల కిందట ఏదైతే వాట్సాప్ ఉందో అది అంత పరిశీలన చేస్తే, ఒకవేళ దీంట్లో మిగతా ఎవరైనా రాజకీయ నాయకులు ఎవరన్నా రాజకీయ వాళ్ళతో ఇన్వాల్వ్ అయ్యి ఉంటే, సో వాళ్ళకు కూడా శిక్ష పడే అవకాశం ఉంటుంది. 100% ఇప్పుడు మన ప్రణయ్ ఇన్సిడెంట్లో, మారుతిరావు వాళ్ళ ప్రణయ్ ఇన్సిడెంట్లో ఫస్ట్ ప్రణయ్ మారుతిరావు ఫస్ట్ లైన్లో లేనే లేడు, A1 A2 A లిస్ట్లో లేనేడు. దాని తర్వాత అసలు సూత్రధార వచ్చిండు, మాడిఫికేషన్ ఆఫ్ ఎఫ్ఐఆర్ అయింది, ట్రయల్ కొనసాగినాయి, అది తట్టుకోలేక సూసైడ్ చేసుకుని చనిపోయింది. సో ఇప్పుడు కాకుండా నిజం నిప్పు లాంటిది ఎప్పుడైనా బయటకు వస్తుంది. ఒక 1 ఇయర్ తర్వాతనైనా ద ఇఫ్ నాట్ యాక్సిడెంట్ ద డెఫినెట్ యాక్చువల్ అక్యూజ్డ్ విల్ కమ్ ఇన్ టు ద పిక్చర్. ఓకే, అండ్ ఇంకొకటి ఇప్పుడు ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్లో మనకు ఎట్లా అంటే రిపోర్ట్స్ కానివ్వండి, అవి వార్డ్ పరంగా చూసుకుంటే మీరు ఈ కేసును ఎలా డీల్ చేస్తారు? ఇప్పుడు పోస్ట్ మార్టం రిపోర్ట్స్ అనేది ఇంకా అఫీషియల్గా బయటికి రాలేదు. కొన్ని కొన్ని క్లూస్ అయితే వచ్చినాయి, మొత్తం కాళ్ళు విరిగిపోవడం కానీ, ఓకే, చితికిపోవడం కానీ, బలంగా దెబ్బ తాకడం కానీ నెత్తికి, ఇవన్నీ కూడా బయటకు వచ్చాయి. బట్ అఫీషియల్గా వస్తే మనం వీ కెన్ డిస్కస్, వీ కెన్ అనాలిసిస్ బేస్డ్ ఆన్ ద రిపోర్ట్. ఓకే, థ్యాంక్ యూ సార్.